హర్యానా ఎన్నికల్లో సులభంగా గెలవాల్సిన కాంగ్రెస్ పార్టీ అహంభావం వల్ల ఓడిపోయిందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో ఆయన సిపిఐ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. జాతీయ రహదారుల సర్వీస్ రోడ్డు కోసం రైతులు భూములు ఇస్తే రోడ్డు పక్కన రైతులు పొలాలకు వెళ్లకుండా పొలాలకు అడ్డుగా గోడ కడుతున్నారన్నారు. సర్వీస్ రోడ్డు రైతాంగానికి ఉపయోగపడే విధంగా ఉండాలి, కానీ రైతులను ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదన్నారు. జగన్ పై ఉన్న కోపాన్ని శ్రీవారి లడ్డూపై చూపించి రాజకీయం చేయడం దారుణమన్నారు. ఎప్పుడైతే ఇండియా కూటమికి అనుకూలమైన పద్ధతులు పొత్తులు పొందలేదు, ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి పార్టీలు దూరంగా పెట్టారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, కొన్ని సీట్లు వచ్చేసింది. ఈజీగా గెలవాల్సిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సొంతంగా పోగొట్టారు అహంభావంతో. రెండు కలుపుకోబడుతుంది దశలో ఈ హర్యానా ఎన్నికలు, జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు జరిగినాయి. ఆర్ఎస్ఎస్ తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉంది మోడీ వల్ల నష్టం వస్తుంది, తన మాసం పోయే దేశంలో బీజేపీ దెబ్బతింటుందని చెప్పేసి ఒక తీవ్రమైన చర్చలో ఉన్నారు. దానిపైన పిఎం ఆఫీస్కి ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి మధ్య గ్యాప్ పెరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా పోయి దానికి సంబంధం ఏం ట్రై చేశాడు. ఆ నేపథ్యంలో పోయి హర్యానా ఎన్నికలు జమ్మూ కాశ్మీర్ జరగడంతో హర్యానాలో మళ్ళీ బీజేపీ ఓడిపోతుంది అనుకున్నట్టు బీజేపీ గెలిచిపోయింది. గ్యారంటీ గెలుస్తామని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఇదే కారణం ఒకటి, ఇండియా కూటమి వర్సెస్ ఎన్డీఏ కూటమి. ఇండియా కూటమి కాంగ్రెస్తో పాటు లెఫ్ట్ అంతా కలిసినటువంటి ఇండియా కూటమి. మరి ఆ ఇండియా కూటమికి అనుకూలంగా అహంభావాల వైఖరితో పంజాబ్ హర్యానా ఓడిపోయింది. అందుకని అది ఇండియా కూటమి వైఫల్యం కాదు, కాంగ్రెస్ పార్టీ వైఫల్యం. అది గుర్తించుకోవాల్సి వస్తుంది. మళ్ళా మహారాష్ట్ర ఎన్నికలు జరగబోతున్నాయి, జార్ఖండ్లో జరగబోతున్నాయి. ఇప్పుడు దేశభద్రం ఒకే ఎన్నికలు జరిపిస్తారని చెప్పేసి నేను ప్రకటన చేస్తూ ఉన్నాను. దాన్ని చంద్రబాబు నాయుడు గుజా చేసుకొని వన్ నేషన్ వన్ ఓట్ వన్ ఎలక్షన్ వన్ లీడర్ అనే పద్ధతుల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని గుజా చేస్తుంటా ఉన్నారు దొరికిస్తూ. అయితే అదే సందర్భంలో జమ్మూ కాశ్మీర్లో చాలా కష్టపడి రాజ్యాంగంలోని 370 ఆర్టికల్ మరొక నియంత్రణ చేసి తంటారు పెడితే కూడా జమ్మూ కాశ్మీర్లో అలాగే కాంగ్రెస్ పార్టీకి బాగా దెబ్బతిన్నా కూడా నేషనల్ కాంగ్రెస్ కాన్ఫరెన్స్ పెరిగింది, బీజేపీ పడిపోయింది. అయితే బీజేపీ అనేది ఓడిపోలే. కాశ్మీర్లో పెద్ద మెజారిటీ ఇండియా కూటమికి వస్తే జమ్మూలో పూర్తి మెజారిటీ బీజేపీకి వచ్చింది. 27 సీట్లు వచ్చాయి జమ్మూలో, కాశ్మీర్లో వేడుకలు వచ్చాయి కాబట్టి గెలిచింది. కాబట్టి బీజేపీ కూడా ఓడిపోయింది కాదు, మంచి ఓట్లు వచ్చినాయి, మంచి సీట్లు వచ్చినాయి, దాన్ని గుర్తుంచుకోవాలి. అందుకే భవిష్యత్తులో ఇండియా కూటమి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహించేటువంటి స్థాయిలో ఉండి ఒక పెద్దరికంతో విశాల పద్ధతులతో ఇచ్చిపుచ్చుకుంటూ టీడీపీ అధికారం వచ్చింది, కూటమి అధికారం వచ్చింది. ఎన్ని నెలలు అయింది? 3 నెలలు అయింది. 3 నెలల్లో మొత్తం తలకృతం చేస్తాను నేను అనుకోను. చంద్రబాబు నాయుడు గారి మాయల పక్కే మంత్రమే ఉండదు, టైం తీసుకుంటుంది. అప్పుడే ఈ గవర్నమెంట్ పడిపోయి చెప్పేసి నేను హడావిడి చేసే ప్రయత్నం చేస్తాను కరెక్ట్ కాదు. అయితే ఈ ప్రయత్నం ఎట్లా చేస్తాను ఇప్పుడు, ఉదాహరణకి లిక్కర్ పాలసీ. చంద్రబాబు అంటాడు నాణ్యమైనటువంటి సారాయి సరసం దరలేస్తాను అంటున్నాడు. సారాయే ప్రమాదకరండి, సారాయి అది దానికి నాణ్యత ఏముంది ఇంకా సరసం అంటే ఎసెన్షియల్ కమోడిటీ ఏమన్నా తినిపండా కదా. అంటే నాణ్యమైనటువంటి సారాయిని సరసం ధరలు ఇస్తానని చెప్పేసి అని చెప్పడమే తేడా పడుతుంది. కావాలా మొత్తం నేనే కావాలని చెప్పేసి ఒక సంకృత భావం అంటే మళ్ళీ మహారాష్ట్రలో మళ్ళీ జార్ఖండ్లో అట్టంచేదం వస్తుంది, అది హెచ్చరిక ఒకటి. ఈ నా ఉద్దేశం కాంగ్రెస్ పార్టీతో ఎన్డీఏ ఇండియా కూటమి ఓడిపోయిన మన కొంపలే ముడిపోగానే రాజ్యాంగానే ప్రమాదం వస్తుంది. ఈ మోడీ నాయకత్వం ఉన్నటువంటి నాయకత్వం ఈ రాజ్యాంగం ధ్వంసం చేస్తా ఉంది. రాజ్యాంగ వ్యతిరేక పద్ధతుల్లోనే నడిపిస్తున్నారు. ఇప్పుడు 1 ఓట్ 1 ఎలక్షన్స్ అనేది ఫెడరల్ వ్యతిరేకం. మన భారతదేశ అనేక రాష్ట్రాలు ఉన్నాయి, వివిధ పద్ధతుల్లో ఉన్నటువంటి పద్ధతులు ఆయా రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఎన్నుకుంటున్నారు. అందువల్ల ఫెడరల్ రాజ్యాంగ విధాన్ని ధ్వంసం చేసే పద్ధతుల్లో ఎన్నికలు తీసుకెళ్ళిపోతున్నారు. అందువల్ల రాజ్యాంగ ప్రమాదం వచ్చి పడింది. ఇప్పుడు సహాయ బాబు దాన్ని ఆదాయ వనరులు చూసి
అప్లికేషన్ 3,000 కోట్లు వస్తే ఇంకా అమ్మకందా నాకు ఎంత వస్తుందో చూద్దాం అనిపిస్తే ప్రయత్నంతో నిలబడుతున్నారు. అంటే అప్పుడు తేడా ఏముంది? ఆనాడు సారీ హోల్సేల్ ఒకటే మనోపరి, ఇప్పుడు వాళ్ళ డిసెంట్రైజ్ చేశారు, వికేంద్రీకరణ ద్వారా మన సాగర అమ్ముతున్నారు, జనానికి నష్టం తీసుకొచ్చి పెడతారు. అది మారిపోయలేదు. అంటే కొత్త సీసాయిలో పాత సారా అది తప్ప అంతకన్నా మీ మాకు ఇంకా పడ మరి ఇసుక ఫ్రీ అన్నాడు. సనాతన ధర్మం అనేది రాజ్యాంగానికి వ్యతిరేకం, రాజ్యాంగ ధర్మ సూత్రానికి వ్యతిరేకం రాజ్య సనాతన ధర్మం. సనాతన ధర్మం బాగా చరిత్ర అర్థమవుతుంది. చాలా ఘోరాలు కొందరు దాన్ని తీసుకుని కొందరు పెడుతున్నారు. దానికి పవన్ కళ్యాణ్ అర్థం పెట్టుకున్నారు. ప్యారాదేశ వాళ్ళు ఆయన పవన్ కళ్యాణ్ ఆలోచన పూర్వం సవాల్ చేస్తున్నాడు. మరి ఆ పూర్వం సవాల్ చేస్తే ఆ పవన్ కళ్యాణ్ ఎక్కడ చేస్తారో తెలియదు మనకి. ఆయన ఫ్యాషన్ కోసం పెట్టుకున్నాడు. ఒకప్పుడు చెగువరాన్ని పెట్టుకొని ఫ్యాషన్ కోసం పెట్టుకునే టీషర్ట్లు అది తీసేసి సావర్కర్ టీషర్ట్ వేసుకుంటున్నాడు. చెగువరా నుంచి సావర్కర్ కుసేసాడు డబ్బుతో. అది ఒక ఫ్యాషన్ కొట్టుకున్నాడు. ఫ్యాషన్ కదా భారతదేశం ప్రమాదం, సెక్యులరిజం ప్రమాదం, ప్రజాస్వామ్యానికి ప్రమాదం అని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం. ఇది ఒక పెద్ద మార్పు రాబోతా ఉంది. ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా మనం చూసుకోవాల్సింది రాష్ట్రాల్లో పరిపాలన వచ్చారు. దాన్ని బట్టి పాలసీలో ఏమవుతుంది, గత ప్రభుత్వం తీసుకున్న వైఖరి నుంచి కింది స్థాయిలో అదే కొనసాగుతూ ఉంది. పైన టీడీపీ ప్రభుత్వం, కింద వైసీపీ ప్రభుత్వం నడుస్తుంది. కొన్ని కొన్ని చోట్ల అయితే అటు వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేలు కలుసుకొని అయ్యా నేను ఈ మార్గం సంపాదించాను, ఈ మార్గం నువ్వు ప్రయాణం సాగించు, నా కొంచెం వచ్చి మీరు తీసుకో అని రాజీ పడుకుంటున్నారు. ఎగ్జాంపుల్ చెప్పండి కావాలంటే. తర్వాత కింద స్థాయిలో రెవెన్యూ స్థాయిలో అక్కడ కానీ లంచాలు ఎవరు పనిచేయడం లేదు. మీరు మార్పు అంటే ఎట్లా చేయాలి? దీన్ని ఏ మార్పు తీసుకోవాలి? తర్వాత గతంలో సాగించినటువంటి అనేక అక్రమ దాదాపు కొనసాగుతున్నారు. మీకు ఎగ్జాంపుల్ కడప వేమన విశ్వవిద్యాలయం యూనివర్సిటీ, అది పవిత్రమైనటువంటి యూనివర్సిటీ కడపలో, వాళ్ళ డిసెంట్రైజ్ చేశారు, వికేంద్రీకరణ ద్వారా మన సాగరం అమ్ముతున్నారు, జనానికి నష్టం తీసుకొచ్చి పెడతారు. అసలు మరి మార్పలేదు. అంటే కొత్త సీసాయిలో పాత సారా అది తప్ప అంతకన్నా మీ మాకు ఇంకా పడదు. మరి ఇసుక ఫ్రీ అన్నారు, నేను కూడా ఫ్రీ అనుకున్నా, కానీ కింద ఎక్కడ చూసినా ఫ్రీగా దొరకలేదు. ఈ దాన్ని బట్టి పాలసీలో ఏమవుతుంది, గత ప్రభుత్వం తీసుకున్న వైఖరి నుంచి కింది స్థాయిలో అదే కొనసాగుతూ ఉంది. పైన టీడీపీ ప్రభుత్వం, కింద వైసీపీ ప్రభుత్వం నడుస్తుంది. కొన్ని కొన్ని చోట్ల అయితే అటు వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేలు కలుసుకొని అయ్యా నేను ఈ మార్గం సంపాదించాను, ఈ మార్గం నువ్వు ప్రయాణం సాగించు, నా పరిచయం మీరు తీసుకో అని రాజీ పడుకుంటున్నారు. ఎగ్జాంపుల్ చెప్పండి కావాలండి. ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వసతులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.